మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. మీరు ఇష్టపడేవారు మీకు దూరం అయ్యారా? మళ్ళీ మీరు వాళ్ళ మీ దగ్గరికి రావాలని మీరు కోరుకుంటున్నారా? ఇప్పుడు ఈ టాపిక్ మీద మీకు మంచి ఒక సొల్యూషన్ చెప్తాను. ఇష్టపడేవాళ్ళు మనకు దూరం అవుతే ఆ బాధ చాలా ఘోరంగా ఉంటుందండి. అది ఎట్లా అంటే, మనకి ఒక వేడివేడిగా ఒక ఇనుప కడ్డిని కాల్చి మనకి ఒంటి మీద గాయం చేసిన పడుతున్న ఆ బాధకి ఇది 100% కూడా కాదండి. ఆ బాధ బాగా తొక్కేసినట్టు ఉంటుంది. లోపల నుంచి కన్నీళ్ళు వచ్చేస్తాయి. భరించలేము ఆ బాధని, బికాజ్ ఐ నో దట్ ఫీలింగ్. కాబట్టి ఇష్టమైనటువంటి వాళ్ళు దూరం అయ్యారు అంటే ఫిజికల్గా వాళ్ళు దూరంగా ఉన్నారు. అంటే చనిపోవడం అంటే దాన్ని మనం ఏం చేయలేము. బట్ వాళ్ళు మళ్ళీ మనకు దగ్గర రావాలి అని అంటే కొన్ని ఉపాయాలు ఉన్నాయి. సాక్షాత్తు అమ్మవారు పార్వతీదేవి శివుణ్ణి అడిగింది ఈ విషయం. ఏమండి, రాబోయేది కలికాలం, మానవులు ఎథిక్స్కి దూరం అయిపోతారు, ఎవరు ఎథిక్స్ని ఫాలో అవ్వరు, అక్రమ సంబంధాలను అవను ఇవ్వను, అంటే కోరికలు విపరీతమైపోతాయి, దీంతో మానవుడు సాటిస్ఫై కాడు. ఇవి కలికాలంలో జరుగుతాయి. మరి ఇలాంటి సందర్భంలో తన ఇష్టమైనటువంటి వారిని తాను ఎలా వశం చేసుకోవాలి, ఒకవేళ గనక తప్పిపోతే గనక వాళ్ళని ఎలా పునః వాళ్ళ దగ్గర తెచ్చుకోవాలి అని సాక్షాత్ పార్వతి అమ్మవారు శివుణ్ణి అడిగితే అప్పుడు శివుడు ఈ విషయం చెప్పాడు. కలికాలంలో ఒక అత్యద్భుతమైన తంత్రాలు ఉంటాయి. ఇది సిద్ధనాగార్జున తంత్రం అనే తంత్రంలో ఇష్టమైనటువంటి వారు దూరం అయితే తిరిగి ఎలా రప్పించుకోవాలనే దానిలో ఒక తాంత్రిక విద్యలు కూడా ఉంటాయి. దానికి కావలసిందల్లా ఏంటి, ఎందుకోసం అంటే నేను అందరిలాగా మీడియా పూర్వకంగా మంత్రాలు చెప్పడం నేను చెయ్యను. సో కానీ ఒక్కటి మాత్రం చెప్తాను, ఇది చాలా సులభమైన మంత్రం ఉంటుంది. కార్తవీర్యార్జున తంత్రం అనేది ఒకటి ఉంటుంది. కార్తవీర్యార్జునుడు శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రం యొక్క అంశతో పుట్టినటువంటి వాడు కార్తవీర్యార్జునుడు. ఇతనికి 1000 చేతులు ఉంటాయి. ఇతను విశేషంగా దత్తాత్రేయ స్వామి యొక్క ఉపాసకుడు కార్తవీర్యార్జునుడు. శక్తి అనేటువంటి ఒక ఆయుధాన్ని పొందినటువంటి మహానుభావుడు కార్తవీర్యార్జునుడు. ఈయన యొక్క స్మరణ చేయటం వల్ల తాను దూరమైనటువంటి వాళ్ళు తనకి దక్కుతారు. తనకు దూరమైన వస్తువులు కూడా, మీ వస్తువులు ఏమైనా పోయినా సరే అవి మీకు దొరుకుతాయి. మీ వస్తువులు ఎవరైనా దొంగతనం చేసినా సరే అవి మీకు దొరుకుతాయి. అందుకోసం పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే, ఏదైనా ఒక వస్తువులు దొంగతనం చేసినా దొంగతనమైనా ఎవరెవరి మీద అనుమానం ఉందో వాళ్ళ పేర్లు బయట పెట్టేవాళ్ళు మాత్రం కాదు. ఎందుకు పేరు బయట పెడితే నీ ఆధారం మీదే అని అడుగుతారు. అందుకోసం అని చెప్పి తెలుసుకోవాలి అని చెప్పి ఇంటికి భోజనాలకు పిలుస్తారు. ఇవి వేరే భోజనాలు ఉంటాయండి, వ్రతాలు పూజలు చేయడం ఉండదు, దొంగను పట్టుకునే భోజనాలనే ఉంటాయి. ఇప్పటికీ కేరళలో ఈ సంప్రదాయం నడుస్తుందండి. సో ఆ భోజనాలకు పిలిచి అభిమంత్రణం చేసినటువంటి బియ్యాన్ని వాళ్ళకి పెడతారు. ఆ అన్నం తిన్న వెంటనే ఒక్క రోజుల్లోనే వాళ్ళకి కక్కుడు బయలు వచ్చేస్తుంది. అంటే మోషన్స్, లూజ్ మోషన్స్ అయిపోతాయి వాళ్ళకి. ఎస్, ఇట్స్ హ్యాపెన్స్. మా నాన్నగారు ఉన్నప్పుడు చాలామంది వచ్చేవాళ్ళు, ఇంటికి బియ్యం తీసుకొని వచ్చేవాళ్ళు, అభిమంత్రణం చేసి ఇచ్చేవాళ్ళము. కొన్ని రోజులు నాతో కూడా మా నాన్నగారు చేయించారు, ఇది నేర్చుకో ఇది చెయ్యు అని చెప్పి బియ్యాన్ని అభిమంత్రణం చేయడం అనమాట. అభిమంత్రణం చేసి ఇచ్చేవాళ్ళు. దీనివల్ల దొంగలు దొరికిపోయేవాళ్ళు. వీళ్ళ వాడు దొంగను అనేవాడు కాదు, కాకపోతే వాళ్ళతో భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండేవాడు. ఇలా కాబట్టి మనకు ఇష్టమైనటువంటి వాళ్ళు దూరం అవుతే గనక వాళ్ళని దగ్గర చేసుకోవడానికి, ఒకప్పుడు ఏంటంటే మా నాన్నగారు బ్రహ్మశ్రీ కృష్ణ జోషి గారు నిజామాబాద్ ఇందూరు గంటల పంచాంగకర్త మా నాన్నగారు. నేను చిన్నప్పుడు మా నాన్నగారు పక్కనే కూర్చునేవాడిని. మా నాన్నగారు జ్యోతిష్యం చెప్పాడు. చాలామంది బాధలు పడుతూ వచ్చేవారు. అయ్యా మా కొడుకు ఇంట్లోకి నుంచి వెళ్ళిపోయిండు, ఎటు వెళ్ళిపోయిండో తెలియదు అయ్యా, ఏం చేయాలంటే నువ్వు వాడు వేసుకున్న షర్ట్ తీసుకొని రా అని మా నాన్నగారు అంటే, ఆ షర్ట్ తీసుకొని వస్తే ఆ షర్ట్ మీద ఒక యంత్రం రాసిచ్చేవాళ్ళు. ఆ యంత్రం రాసి తీసుకెళ్ళి నువ్వు ఇంట్లో పెట్టేసేయు. ఇంకొక యంత్రము, ఇది ఒక పత్రం ఉంటుందన్నమాట, భోజపత్రం అని ఉంటుంది, భూర్జపత్రం. ఆ భూర్జపత్రం మీద ఒక యంత్రం రాసి దీన్ని ఇంటి గుమ్మం దగ్గర కట్టేసేయు, నీ కొడుకు ఎక్కడనే 24 గంటలు తిరిగి వచ్చేస్తాడని చెప్పేవాళ్ళు. కరెక్ట్గా 24 గంటలు వచ్చేసేవాళ్ళు. వాళ్ళు నెక్స్ట్ డే స్వీట్ తీసుకొని పిల్లల్ని తీసుకొని, ఆ పిల్లగాడు రాగానే దొరకని నా దగ్గర తీసుకురా అంటారు, తీసుకొని వచ్చేవాళ్ళు. ఇలా ఒక్కటి కాదండి, కొన్ని 100 కుటుంబాలు, 1000 కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి.
మా నాన్నగారిని చూసి చూసి ప్రాక్టీస్ చేసి ఎప్పుడన్నా మా నాన్నగారు లేనప్పుడు వచ్చేవాళ్ళు ఏడుస్తూ. సో అప్పుడు మా అమ్మ అనేది నువ్వు చెప్పు ఏం కాదు వస్తుంది మనకి నువ్వు నేర్చుకో అని చెప్పేసి అంటే నేను చెప్పేవాడిని. ఇట్లనే ఒకప్పుడు నిజామాబాద్కి సంబంధించి సబ్ రిజిస్టర్ ఆఫీసర్ కొడుకు తప్పిపోయాడు, ఎటు వెళ్ళిపోయాడు తెలియదు. సో నేను లెక్క వేసి చెప్పానన్నమాట, మీ అబ్బాయి ఇప్పుడు అక్కడ గార్డెన్లో ఉంటాడు వెళ్ళి తెచ్చుకోండి అంటే అలా వెళ్ళిపోయి నిజామాబాదు అలీసాగర్ అని ఒక గార్డెన్ ఉంటుంది, ఆ అలీసాగర్ గార్డెన్కి ఒకడు యదవ ఈ పిల్లాన్ని తీసుకొని డబ్బుల మత్తులో పిల్లాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. ఇమ్మీడియట్లీ నేను చెప్పినట్టుగా వెళ్ళిపోయాడు, దొరికిపోయాడు. సో అది నా గొప్పతనం అని చెప్పాను. కాకపోతే ఏంటంటే అది అమ్మవారి అనుగ్రహం, అది మేము అమ్మవారు ఉపాసన చేయడం వంశపారంపర్యంగా అమ్మవారి అనుగ్రహంతో చెప్పడం జరిగింది. కాబట్టి అప్పటి నుంచి ఈ షర్ట్ల మీద యంత్రాలు రాయడం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. స్త్రీలు తప్పిపోయినా సరే, కొంతమంది నా భార్య కనిపించట్లేదండి, ఇంట్లో గొడవ అయింది, ఆమె వెళ్ళిపోయింది, ఇటు తల్లిగారింటికి వెళ్ళిపోయిన కనిపిస్తలేదు అని ఆడ బాధలతో వచ్చేవాళ్ళు ఉంటారు. సో ఇలా నా భర్త నా మీద కోపంతో వెళ్ళిపోయిన ఉంటారు. ఇలా ప్రజలకి నానా రకాలైనటువంటి ఈతి బాధలు ఉంటాయి, వీటికి సొల్యూషన్స్ మనకి సనాతన ధర్మంలో చెప్పారు. సో దీన్ని బట్టి మనకి ఎవరైనా సరే దూరమైంటే కనుక వాళ్ళు తిరిగి మనం రప్పించుకోవచ్చు. నా అనుభవమే చెప్తాను, హైదరాబాద్లోని గౌలిగూడలో ఒక అడ్వకేట్ గారు ఉంటారు, వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు అడ్వకేట్సే. వాళ్ళకి సడన్గా ఏం జరిగిందంటే వాళ్ళు ఒక కోర్టు కేసులో విన్ అయ్యారు. వాళ్ళకి సంబంధించి వాళ్ళకి దాదాపు కొన్ని కోట్ల ఆస్తి వాళ్ళకి కలిసి వచ్చింది. వాళ్ళ ఇంట్లో అద్దెకుండే వాళ్ళకి, చుట్టుపక్కల వాళ్ళకి, ఆళ్ళని వాళ్ళకి అందరికీ స్వీట్లు పంచారు, మీ కేసు గెలిచాము చాలా బాగుందని నియర్ అండ్ ఇయర్స్కి చెప్పుకున్నారు వాళ్ళు. ఒక వారము రెండు వారాల తర్వాత ఏం జరిగిందనంటే వాళ్ళ పాపని కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్ళిపోయాడు. ఎవరు అంటే ఆ ఇంటి పైన ఉండే వ్యక్తి తీసుకెళ్ళిపోయాడు. సో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు, ఏం చేశారు, దాదాపు నెల రోజులు వారం రోజులు అయిందనుకుంటాను, వారం రోజులు అయింది పాప దొరకట్లేదు. సో వాళ్ళకి ఎవరో చెప్పారు ఇట్లా ప్రదీప్ జోషి ఆస్ట్రాలజర్ ఉంటారని బాగా చెప్తారు అంటే నా దగ్గరకు వచ్చారు. నేను వెళ్ళాను, పాపం వాళ్ళ అమ్మ ఏడుస్తూనే ఉంది, చిన్న పాప కదా ఆడపిల్ల ఎంత బాధ ఉంటుంది. సో అప్పుడు వాళ్ళ ఇంట్లో నేను కార్తవీర్యార్జున తంత్రం అనేది ఒక తాంత్రిక హోమం ఉంటుంది, అది కాంటెంప్లేట్ చేసి ఒక యంత్రం వేసి చేయాలన్నమాట. ఆ యంత్రం చేసి ఆ హోమం చేశాము. అది ఏంటంటే రావి చెట్టు యొక్క ఎండుటాకులతో ఆ హోమం చేయాలి. ఆ హోమం చేసినప్పుడు వితిన్ 24 అవర్స్లో వాళ్ళ అమ్మ ఎక్కడుందో వాడు భయపడి వాడే ఫోన్ చేసి నన్ను క్షమించండి, డబ్బు కకృతిపడి నేను మీ అమ్మాయిని తీసుకెళ్ళాను, క్షమించండి మీ అమ్మాయిని నేను పంపించేస్తున్నానని చెప్పి వాడు అమ్మాయిని నారాయణ ఖేడ్ దగ్గర బస్సులో ఎక్కించేసి పంపించేశాడు. వాడు మళ్ళీ దొరకలేదు. తర్వాత పోలీసులు వాడిని మళ్ళీ పట్టుకోవడం జరిగింది, కానీ వాళ్ళ అమ్మాయి వాళ్ళకి సేఫ్గా దొరికింది. సో ఇది జరుగుతాయి, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. తాంత్రిక విద్యలు 100% ఇంప్లిమెంట్ చేస్తే కనుక జరుగుతుంది, కానీ అవి మంచికి వాడాలి, చెడుకి ఎప్పుడు కూడా వాడకూడదు. సో సపోజ్లీ వీ విల్ యూస్ ఫర్ ఓన్లీ సర్ మంచిదానికి, బికాస్ నాకు ఇష్టమైనటువంటి వాళ్ళు దూరమైనంత మాత్రాన వాళ్ళకి ఇష్టం లేకపోతే వాళ్ళు నా దగ్గర రావడానికి చేయడం తప్పు. ఎందుకోసం అంటే నేను ఈ విషయం చెప్పగానే కొంతమంది కాల్ చేస్తారు, నా లవర్ అండి నాకు దూరం అయిపోయింది, అది ఎక్కడన్నా నా దగ్గర రావాలి, మీకు 100,000 to 10,000 ఇస్తా, నాకు ఆ పోరి నా దగ్గర రావాలా అని ఫోన్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు, చేశారు కూడా. ఇలాంటి ఫోన్లు నాకు చేయకండి. మిమ్మల్ని ఇష్టపడేవాళ్ళు, మీరు ఇష్టపడేవాళ్ళు చిన్న చిన్న తగాదాలు వచ్చి దూరమై ఉంటే కనుక దానికి ఏదైనా మేము సహాయం చేస్తాం, కానీ బలవంతంగా నాకు ఆ అమ్మాయి రావాలి, నేను దాన్ని ఇష్టపడుతున్నాను, ఇలాంటివన్నీ కూడా పనికిరావు, అలాంటివి చేయకూడదు. వీ నెవర్ ఎంకరేజ్ కైండ్ ఆఫ్ సచ్ ఏ క్రిమినల్ థింగ్స్. సో మంచి కోసమే మేము ఏదైనా పాట పడతాము. సో మీ వాళ్ళు ఎవరైనా దూరం అయితే కనుక అస్సలు బాధపడకండి, మా వల్ల సాధ్యమైనంత సహాయం మీకు మేము చేస్తాము. కాకపోతే దీనికి మాత్రం ఛార్జెస్ మాత్రం ఎక్కువగా ఉంటాయి, బికాజ్ మేము కాంప్రమైజ్ కాము, మేము చేసే పూజలు కూడా అంత ఉంటాయి. ఎందుకోసం అంటే దీనికి మేము ఆ చేసినప్పుడు దానికి సంబంధించిన పవర్ని కూడా మేము చేయాలంటే మేము మానసికంగా కూడా బాగా బలంగా గట్టిగా ఉండాలి. దాని గురించి మేము కొంచెం ఎక్కువనే ఛార్జ్ చేస్తాము, మీరు ఎక్కువగా ఛార్జ్ భరించగలిగితేనే ఫోన్ చేయండి, లేకపోతే చేయకండి. సర్వేజన సుఖిన భవంతు, శ్రీమాత్రైన మహారాజు.